రామచంద్రరావు గారిని నియమించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. మహానుభావుడు జ్యోతిబా పూలే నిజంగా 100 సంవత్సరాల కాలం కంటే ముందే గొప్ప సంస్కరణవాది, ఆనాడున్నటువంటి సమాజమే కాదు ఈరోజున్నటువంటి సమాజంలో కూడా అనేక సామాజిక రుగ్మతలు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో కొనసాగుతున్నటువంటి పరంపరను మనం చూస్తూ ఉన్నాం. మరి వారు జీవించినటువంటి కాలంలో సమాజం ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఊహించుకోగలిగితే ఒళ్ళు జలధరిస్తుంది. అటువంటి అసమానతలు, అటువంటి దుర్మార్గాలు కొనసాగుతున్నటువంటి దుస్థితి నుండి నా సమాజాన్ని, నా జాతుల్ని ఉద్ధరించాలి. వీళ్ళు రేపటి తరాల వాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనతో గొప్ప సంస్కరణ ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నటువంటి దేశాలకు ప్రధానమైంది మేధస్సు. మరి జ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆలోచించి ఆ జ్ఞానం అన్ని వర్గాల వరకు అందించబడాలి. కొందరు అటువంటి అవకాశాలు లేకుండా చేసి ఈ వర్గాలను, ఈ జాతులను శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకునేటువంటి ప్రమాదం, కుట్రలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని చీల్చి చెండాలని అంటే విద్య అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించి విద్య కోసం, ఆనాడున్నటువంటి సమాజంలో పరివర్తన కోసం తాను అమ్మగారైనటువంటి సావిత్రి పూలే గారు అనేక రకాలైనటువంటి అవమానాన్ని, అనేక రకాలైనటువంటి అవహేళన్ని తట్టుకొని భరించి అధిగమించి గొప్ప వెలుగు దీపాన్ని వెలిగించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ ఫ్రంట్ మొదటి డిమాండ్గా శాసనసభ ప్రాంగణంలో పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి మాట చెప్తా ఉన్నది. ఈ డిమాండ్ నిజంగా ఈ డిమాండ్ కాదు, ఈ విషయం ఎవరు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా తక్షణమే దాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఆమోదించి ఆచరించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంది. ఎవరు జ్యోతిబా పూలే? గొప్ప సంఘ సంస్కర్త. చట్టసభల్లో ఉన్నటువంటి వారికి కానీ, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నిత్యం ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. మరి అటువంటి మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట చేయడం అనంటే మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని చాటుకోవడమే. దానికోసం ఉద్యమించాలనా? దానికోసం ఒత్తిడి చేయాలనా? ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు, సమాజం నుంచి మంచి డిమాండ్ ఏదన్నా వస్తే, మంచి సూచన ఏదన్నా వస్తే దాన్ని శిరసావహించాలి, ఆచరించాలి. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి, ఎట్టి పరిస్థితులలో ఆ ప్రాంగణంలో, శాసనసభ ప్రాంగణం అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రాంగణం, ఒక రకంగా ఆరాధించబడేటువంటి ప్రాంగణం, అటువంటి ప్రాంగణంలో ఇటువంటి మహానుభావుడు ఉంటే, విగ్రహావిష్కరణ జరిగితే ఆ ప్రాంగణం యొక్క పవిత్రత, ఆ ప్రాంగణం యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన దేశస్థులు గారు, అరిస్టాటిల్ను, ప్లేటోను, రూసోను, బెంతామును, మకియావెలిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాము?
వారు జీవించినటువంటి కాలం కంటే అనేక వేల సంవత్సరాల ముందు జరగబోతున్నటువంటి ఉండాల్సినటువంటి జాతులు ప్రభుత్వాలు ఏ రకంగా ఉండాలన్నటువంటి గొప్ప విషయాలను సమాజానికి అందించినటువంటి మహానుభావులు కాబట్టే ఎక్కడ ప్రపంచంలో గొప్ప వాళ్ళ విషయం మాట్లాడితే వీళ్ళని మాట్లాడకుండా ఉండగలమా? మరి ఆకోకు చెందినటువంటి మహానుభావుడైనటువంటి పూలే గారి విగ్రహాన్ని ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని ఏర్పాటు చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అణగారిన కులాల పట్ల, పేదల పట్ల సమాజంలో అనేక రకాలుగా ఫలాలు ఫలితాలు అందించబడినటువంటి వర్గాలను పట్ల ఆ మహానుభావుడు చూసినటువంటి దారి ఆచరణీయం కాబట్టి ఈ ప్రభుత్వాలకు అటువంటి ఆలోచనలు ఉంటే దాన్ని ఆచరించడంలో మొదటిమెట్టుగా ఈ ఆవిష్కరణ జరగాలనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. నమస్కారాలతో సెలవు.